Hello friends, welcome to Smart RBL channel. ఈ రోజున మనం 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన విజయనగరంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం దర్శించుకుందామా. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళలతోను అందమైన రంగుల చిత్రాలతోను అందరిని ఆకర్షిస్తుంది. విజయనగర మహారాజు గారు పూరీ జగన్నాథుని ఆలయం వారిని విగ్రహమూర్తిని ప్రతిష్ట కొరకు ఇవ్వమని అడిగారట. వారు నిరాకరించగా ప్రతి 12 సంవత్సరములకు సముద్రములో పడవేసే విగ్రహమును తీసుకువచ్చి ఇచ్చట ప్రతిష్ఠించారట. ఒరిస్సాలోని పూరీ జగన్నాథుని ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. Oh,
గోపాలయాలుగా శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధి, శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి, శ్రీ మహాలక్ష్మి సన్నిధి మొదలగునవి ఉన్నవి. ఆలయ ప్రహరీ గోడ మీద వామనావతారము, నరసింహావతారము, పరశురాముడు, శ్రీకృష్ణ భగవానుడు మొదలైన శిల్పాలు రంగులతో ఎంతో అందంగా చెక్కారు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి పుణ్యక్షేత్రాల వీడియోస్ కాశ్మీర్ టు కన్యాకుమారి దర్శించుకోవాలని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.